ఒప్ప ప్రసాద్ జస్ ప్రసాద్ టెక్కిన తెలుగు ఫ్రెండ్స్ ఇది ఒప్పో ఫైవ్ డెన్ రీసెంట్గా ఈ ఫోన్ని లాంచ్ చేసింది మన ఛానల్ లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తాం లాంచ్ ఈవెంట్ని వీడియోలో మనం ఈ ఫోన్ అన్బాక్స్ చేద్దాం ఈ ఫోన్ అయితే మనకైతే వచ్చింది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారో సో ఇది పెద్ద ఫోల్డబుల్ ఫోన్ అన్బాక్సింగ్ అప్పటి నుంచి కోరుకుండేది ఇప్పుడైతే తీరుతుంది అది సో వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం చూద్దాం బాక్స్ లోపల ఎలా ఉందో ఫోన్ బాక్స్ ప్యాకింగ్ అయితే బాగుంది బాక్స్ క్వాలిటీ లోపల ఫోన్ అసలు తెలిసి ఇది ఫోన్ ఇదే ఫోన్ ఇక్కడ చూడవచ్చు ఫోన్ చాలా చిన్నగా ఉంది ఇది మనం వీడియోలో చూసినట్లు ఉంది ఎగ్జాక్ట్ చిన్న కాంపాక్ట్ చేతిలో పట్టుకోవడానికి తర్వాత మాట్లాడదాం ఫోన్ గురించి ఫోన్ పక్క పెట్టేద్దాం వైట్ కలర్ ఇది బ్లాక్ కలర్లో కూడా వస్తుంది వైలెట్ కలర్ మూడు కలర్స్లో వస్తుంది చాలా ప్రోటోటైప్స్ టైప్స్ అయితే వీళ్ళు టెస్ట్ చేశారు మొత్తం ఆరు సంవత్సరాలు వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత సారీ నాలుగు సంవత్సరాలు చెక్ చేసిన తర్వాత ఈ ఫోన్ అయితే చెప్తున్నారు అండ్ ఇక్కడ ఛార్జర్ ఉంది ఛార్జర్ వచ్చేసరికి థర్టీ త్రీ వాట్ ఛార్జర్ ఇది లెవెన్ వోల్ట్ త్రీ యాంపియర్ థర్టీ త్రీ వాట్ మ్యాక్సిమం అవుట్పుట్తో వస్తుంది ఇది అండ్ ఈ కొన్ని డాక్యుమెంట్స్లా ఉన్నాయి ఇది నాకు తెలిసి చైనీస్ వర్షన్ అనుకుంటా చైనా ఏదైతే లాంచ్ చేస్తారో సేమ్ అదే ఫోన్ ఇది గ్లోబల్గా తీసుకొస్తారో కూడా తెలియదు మనకి దీన్ని అండ్ ఇది వచ్చేసరికి కేబుల్ టైప్ సి కేబుల్ ఇవే బాక్స్లో కేఎస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు నేను యూజ్ చేస్తాను ఒక వన్ డే అట్లా యూజ్ చేస్తాను యూజ్ చేసిన తర్వాత నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ ఫోన్ ఒక వన్ డే అయితే నేను యూజ్ చేస్తాను నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడతాను వన్ డేలో దీనిలో ఏమ ఏం నాకు ప్లాన్ నాకు నచ్చినవి నచ్చినవి మొత్తం వీడియోలో మాట్లాడతాను ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి దీని సైజ్ కాంపాక్ట్ ఉంది మాక్సిమం వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం ఫోల్డబుల్ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారు ఎక్కువ శాతం వాళ్ళు యూజ్ చేసేది డేలో ఈ స్క్రీన్ ఏదైతే బయట మనకు అవుటర్ స్క్రీన్ కనిపిస్తుంది అది ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇన్నర్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయట్లేదని చెప్తున్నారు అందుకని వీళ్ళు అవుటర్ స్క్రీన్ మీద కూడా ఫోకస్ పెట్టినట్టున్నారు ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ ఇంచ్ డిస్ప్లే ఆ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది ఆమ్లెట్ స్క్రీన్ ఇది సిక్స్టీ హెచ్ రిఫ్రెషర్ తోనే వస్తుంది లోపల డిస్ప్లే మీకు వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషట్ ఉంది సో ఈ స్క్రీన్ మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూజ్ చేయొచ్చు మీకు నార్మల్ యూస్కి మీకు చిన్న సైజ్ మీకు కాంపాక్ట్ ఫోన్ యూస్ చేస్తుంటారు కదా ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది అయితే బయట డిస్ప్లే ఉందో అండ్ సైడ్స్ కూడా మీకు కర్వ్ అయితే ఉన్నాయి త్రీ డీ కవర్తో వస్తున్నాయి నెక్స్ట్ ఇంకా ఇన్నర్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇన్నర్ స్క్రీన్ మీకు సెవెన్ పాయింట్ వన్ ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది త్రీ సెవెంటీ పీపీఐతో వస్తుంది రెండు మీకు ఔటర్ అండ్ ఇన్నర్ థౌసండ్ నిట్స్ నిట్స్ బ్రైట్నెస్ తో వస్తున్నాయి డైరెక్ట్ సన్లైట్లో లైట్ తీసుకున్న మంచి క్లియర్గా మీకు అనిపిస్తున్నాయి అండ్ ఇంక ఇన్న డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇది వన్ ట్వంటీ హెచ్ రిఫెస్ట్రే డిస్ప్లే ఎల్టీపీ ప్యానల్ కాబట్టి మీకు జీరో టూ వన్ ట్వంటీ హెజ్ ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటుంది మనం చేసే పని బట్టి అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది సెవెన్ పాయింట్ వన్ ఇంచ్ స్క్రీన్ మీరు జనరల్ యూజ్ చేసినప్పుడైతే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు నెక్స్ట్ ఇంకా మనం నార్మల్గా మనకి శాంసంగ్ ఫోన్తో కంపేర్ చేసి దీనిలో వీళ్ళు ఏమేమి చేంజ్ చేస్తారు దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ వీళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ అయితే రీసెర్చ్ చేశారు ఈ ఫోన్ వీళ్ళు మార్కెట్లో తీసుకురావడానికి ఈ ఫోర్ ఇయర్స్ వీళ్ళు ఏం రీసెర్చ్ చేసి తీసుకొచ్చారంటే ఈ ఫోన్ని ఫస్ట్ వీళ్ళు ఈ అవుటర్ స్క్రీన్ చెప్పారు త్రీ డీ క్వార్ట్ తీసుకొచ్చారు జనరల్ యూస్కి ఇది మీకు బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ హింజ్ హింజ్ ఏదైతే మీకు కనిపిస్తుందో హింజ్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు వన్ థర్టీ సిక్స్ కాంపోనెంట్స్ దీనిలో యూజ్ చేస్తారు మెయిన్ ఫోల్డబుల్ ఫోన్లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే క్రీజ్ వస్తుంది మనం ఇట్లా ఫో అన్ఫోల్డ్ చేయగానే మీకు ఇక్కడ మధ్యలో ఒక గీతలాగా వస్తుంది యూజ్ చేసినప్పుడు కొద్దిగా చిరాకు వేస్తుంది అన్నమాట నేను జెట్ ఫ్లిప్తో యూజ్ చేసినప్పుడు మధ్యలో గీత అయితే అట్లా ఉండేది దీనిలో అయితే వాళ్ళు క్రీజ్ని మినిమం చేయగలిగారు అంటే మనకి ఇప్పుడు మన శాంసంగ్ ఫోన్తో కంపేర్ చేస్తే దీనిలో ఎయిటీ పర్సెంట్ వరకు ఇంక్రీస్ ఇంక్రీస్ని అయితే తీసే తీసేయగలిగారు ట్వంటీ పర్సెంట్ కొంచెం అయితే కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది మీకు ఇదొకటైతే కొద్దిగా ప్లస్ పాయింట్ వీళ్ళు రీసెర్చ్ చేసిన దానిలో ఇది కొద్దిగా బెటర్ కంప్లీట్గా రిమూవ్ చేయడానికి అయితే కుదరదు మోస్ట్లీ ప్రెజెంట్ అయితే ఫ్యూచర్లో మేబీ మోస్ట్లీ కంప్లీట్గా దీన్ని రిమూవ్ చేయొచ్చు నెక్స్ట్ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ గ్యాప్ అయితే ఉండదు గ్యాప్ ఉంటే ఏమైతుందంటే మనకి మనం నార్మల్ యూజ్ చేసినప్పుడు లోపల మనకి ఇసుక ఇట్లాంటివి పోతే గీతలు పడ్డానికి ఛాన్స్ ఉంటుంది కదా సో అదైతే వీళ్ళు తీసేస్తారు కంప్లీట్గా గ్యాప్ అయితే రిమూవ్ చేస్తారు సో దానికి డెమోగా వాళ్ళు ఒక పేపర్ పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసామనుకోండి అనుకోండి ఇప్పుడు చూడొచ్చు ఫోన్ అయితే కిందకి రావట్లేదు సో గ్యాప్ అయితే అసలు కంప్లీట్గా రిమూవ్ చేసేస్తారు సో లోపల మనకి ఇసుక ఇట్లాంటివి పోవడానికి అయితే ఛాన్స్ అయితే చాలా తక్కువ అండ్ ఇక్కడ సీల్ కూడా ఇచ్చేస్తారు మనకి కంప్లీట్గా ఫుల్ మనకి సీల్ అయితే ఉంటుంది ఇట్లా మనం పెట్టేసినప్పుడు డిస్ప్లే అయితే టచ్ అవ్వదు సో ఇది ఒకటి వీళ్ళు ఇంప్రూవ్ చేసింది అయితే అండ్ డిజైన్ పరంగా అయితే మాత్రం కాంపాక్ట్నెస్ అంటే సైజ్ మనకి చిన్నగా ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి ఇన్నర్ కానీ అవుటర్ కానీ మనం ఓపెన్ చేసినప్పుడు కూడా చూడొచ్చు ఇది మనకి సింగిల్ హ్యాండ్లో సరిపోతుంది చిన్నగా వస్తుంది పాకెట్లో మీరు పెట్టుకోవడానికి యూస్ చేయడానికి ఈ సైజ్ కాంపాక్ట్ ఏదైతే ఉందో సైజ్ ఇది చాలా బాగుంది కాకపోతే ఒకటి మనం ఇట్లా యూజ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసేసి యూజ్ చేస్తున్నప్పుడు ఈ మనం టేబుల్ మీద పెట్టి యూజ్ చేయాలంటే మాత్రం కెమెరాస్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి త్రీ కెమెరాస్ ఉన్నాయి కదా ఇవి మీరు ఇట్లా పెట్టి యూజ్ చేస్తుంటే మాత్రం ఫ్లాట్ స్క్రీన్ మీద అయితే కొద్దిగా ఇబ్బంది అయితే అనిపిస్తుంది డిజైన్ పరంగా ఇది ఒకటి అండ్ ఇంకొకటి స్పీకర్స్ ఈ మనకి బాటమ్ నుంచే సౌండ్ వస్తుంది టాప్ నుంచి సౌండ్ అయితే రావట్లేదు ఇది ఒక డిజైన్ పరంగా ఏమన్నా టాప్లో రెండు స్పీకర్స్ పెడితే ఇంకా బాగుండే అనిపించింది ఫింగర్ ప్రింట్స్ వస్తే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ అన్సర్తో వస్తుంది ఏసాన్లో కూడా ఉంటుంది ఒక మేము యూస్ చేసుకోండి యూజ్ చేసుకోవచ్చు అండ్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మొత్తం ఇది మెటల్ అండ్ గ్లాస్ బాడీతో వస్తుంది గ్లాస్ కూడా ఇది కార్నింగ్ కూడా ఇలా గ్లాస్ విక్టెస్ ప్రొటెక్షన్తో వస్తుంది అండ్ ఇదైతే కెమెరా షీల్డ్ ఉంది ఇది సిరామిక్ షీల్డ్ నెక్స్ట్ ఇంకా ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి దీనిలో ఫీచర్స్ అయితే ఉంటాయి ఫీచర్స్ మనకి యూజ్ చేయడం మెయిన్ ఫోల్డబుల్ ఫోన్ నర్మల్ ఫోన్కి డిఫరెన్స్ ఈ ఫీచర్సే ఉంటాయి ఎలా యూస్ చేయచ్చు దీనిలో ఏం కొత్త ఫీచర్స్ ఉన్నాయి వాటి గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ ఈ ఫోన్ది స్ప్లిట్ స్క్రీన్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి స్ప్లిట్ స్క్రీన్ అంటే మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేశారనుకోండి ఇట్లా టాప్ నుంచి బాటమ్కి ఇట్లా స్వైప్ చేస్తే ఇట్లా స్ప్లిట్ అయిపోయింది స్క్రీన్ ఇటు సైడ్ మీరు ఇంకొక యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేద్దాం ఇక్కడ చూడవచ్చు వీటిని సైజ్ మీరు తగ్గించుకోవచ్చు మీ ఇష్టం ఒకటి సైజ్ పెద్దది కావాలో ఒకటి చిన్నది కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని సైజు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండ్ ఈ యాప్ని మీరు ఇంటర్చేంజ్ చేయాలనుకుంటుంది దీన్ని దీన్ని ఏమన్నా ఇట్లా వేసుకోవచ్చు అండ్ ఏదైనా యాప్ని మినిమైజ్ చేయాలనుకుంటే ఇట్లాంటి మినిమైజ్ అయిపోతుంది ఇది ఫుల్ స్క్రీన్కి వచ్చేస్తుంది సో ఇట్లా ఈ ఫంక్షన్స్ అన్ని మీకు వర్క్ అయితే నెక్స్ట్ ఇక్కడ మీకు స్లైడ్ సైడ్ బార్ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీకు యాప్స్ అన్నీ కనిపిస్తుంటాయి ఇటు మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన మీకు నచ్చిన యాప్స్ ఏమైనా ఉంటే వీటిలో డిలీట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డిలీట్ చేసుకోవచ్చు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాప్స్లోకి వెళ్తే మీకు అన్ని యాప్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి ఏదైనా యాప్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మీకు కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి దీన్ని ఏదైనా ఒక యాప్ని మీరు ఓపెన్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాం సో ఈ వాట్సాప్ మీకు ఫ్లోటింగ్ అవుతుంది దీన్ని మీరు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు సైజ్ని మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు బాటమ్కి ఇట్లా కంప్లీట్గా అనుకోండి ఫుల్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది అదే ఈ యాప్ని మీరు ఇలా టాప్కి కంప్లీట్ తీసుకెళ్తే ఫ్లోటింగ్ అయిపోతుంది ఇట్లా ఫ్లోట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మీరు ఇంకొక యాప్ ఓపెన్ చేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం ఇది పోతుంది ఫ్లోటింగ్ అయితే అవ్వదు అది వెళ్ళిపోతుంది దీన్ని మీరు ఫ్లోట్ చేసుకుని ఫ్లోట్ చేసుకోవచ్చు అంటే మనకి ఒకసారి ఒకటే యాప్ని మీరు ఫ్లోట్ చేయొచ్చు రెండు మూడు యాప్స్ ఇక్కడ మొత్తం విండోస్ లాగా ఓపెన్ చేసి ఫ్లోట్ చేసి యూజ్ చేద్దామంటే మాత్రం కుదరదు అండ్ ఇంకొకటి ఏదైతే యాప్ మీరు ఓపెన్ చేస్తున్నారో దీన్ని ఫ్లోట్ అవుతుంది కదా దీన్ని మీరు సైడ్కి ఇట్లా పెట్టేశారు అనుకోండి ఇట్లా సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా అంతే ఒకటే యాప్ వస్తుంది ఇప్పుడు మీరు ఇంకొక యాప్ ఓపెన్ చేసి మీరు సైడ్కి తీసుకోవాలంటే మాత్రం దాని ప్లేస్లోకి ఇది వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసింది కొన్ని యాప్స్ అయితే మీకు ఈ ఫ్లోటింగ్ విండో కూడా సపోర్ట్ చేయ యూట్యూబ్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ ట్యాప్ చేస్తుంటే మనకి యూట్యూబ్ ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది కానీ ఫ్లోట్ అవ్వట్లేదు నెక్స్ట్ ఏదైనా యాప్ మీరు ఓపెన్ చేసి యూస్ చేస్తున్నారు ఇట్లా ఫుల్ స్క్రీన్లో ఉంది దీన్ని మీరు ఫ్లోటింగ్లోకి తీసుకోవాలంటే ఫుల్ లోంచి కూడా తీసుకురావచ్చు నెక్స్ట్ ఫోర్ ఫింగర్ ఎక్స్క్షర్ అయితే ఉంది ఇట్లా అంటే చాలు ఇక్కడ చూడొచ్చు మీకు ఇది ఫ్లోటింగ్ అయితే అయిపోతుంది ఇది కూడా మీకు కొన్ని యాప్స్కి సపోర్ట్ ఉంది అన్ని యాప్స్కి అయితే పని చేయట్లేదు యూట్యూబ్కి అయితే పని చేయట్లేదు యూట్యూబ్లో కూడా చెక్ చేస్తే యూట్యూబ్ వస్తుందా చూద్దాం రావట్లేదు చూడండి సో ఇదొకటి కొన్ని యాప్స్కి సపోర్ట్ వస్తుంది కొన్ని యాప్స్ సపోర్ట్ కానీ ఫీచర్ అయితే బాగుంది ఫ్లోట్ చేయొచ్చు మనం ఫుల్ స్క్రీన్లో ఉన్న యాప్ని స్క్రీన్ మీదకి అండ్ నెక్స్ట్ ఇంకా మన మెసేజింగ్ ఇట్లాంటి యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి అన్ని మెసేజ్ కనిపిస్తున్నాయి దీని మీద యాప్ చేయగానే మనకి ఇక్కడ వాళ్ళతో మనం డైరెక్ట్ సైడ్ రైట్ సైడ్ మనం చార్జ్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్ వాట్సాప్లో ఉంటే చాలా బాగుంది అనిపించింది వాట్సాప్లో మాత్రం ఈ ఫంక్షన్ అయితే యూజ్ అవ్వట్లేదు అంటే రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఓపెన్ చేస్తే మన ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది కానీ సైడ్కి అయితే రావట్లేదు చార్ట్ మెసేజ్ యాప్లో అయితే బాగానే పని చేస్తుంది మెసేజ్ వాళ్ళ ఓన్ యాప్ మనకి థర్డ్ పార్ట్ యాప్స్కి అయితే ఇది ఫీచర్ అయితే వర్క్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఇట్లా గేమ్ ఓపెన్ చేశారు అనుకోండి ఇది బీజిఎంఐ గేమ్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇట్లా స్వైప్ చేసినప్పుడు టాప్లో మీకు ఫ్లోటింగ్ విండో అని వస్తుంది రిలీజ్ అని వస్తుంది దాని మీద మీరు రిలీజ్ చేశారు అనుకోండి ఇక్కడ చూడొచ్చు ఫ్లోట్ అవుతుంది గేమ్ కూడా దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ విండోలో గేమ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మీరు గేమ్ ఆడవచ్చు చూడొచ్చు టి ఫీచర్ కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఇది ఓన్లీ గేమ్కే కాదు ఇదైతే మ్యాప్స్ ఉన్నాయో మ్యాప్స్ కూడా మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది మ్యాప్స్ కూడా మీరు ఇట్లా తీసుకెళ్తే ఫ్లోటింగ్ విండో రిలీజ్ చేయొచ్చు ఇట్లా వచ్చేస్తుంది నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇప్పుడు ఫొటోస్ తీస్తుంటాం మనం ఫొటోస్ ఎవరికైనా వాట్సాప్లో మీరు షేర్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్కి జస్ట్ మీరు ఫొటోస్ అన్ని అన్ని ఫొటోస్ ఒకేసారి మీరు షేర్ చేయొచ్చు ఇట్లా పట్టుకొని ఎన్ని ఫోటోస్ అయితే మీకు కావాలి అన్ని ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇట్లా లాంగ్ ప్రొస్ చేసి ఇట్లా తీసుకురండి ఇలా యాప్లో పడేసారనుకోండి మీరు ఎవరికి పంపించాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి జస్ట్ సెండ్ కొడితే వాళ్ళకైతే వెళ్ళిపోతాయి సో ఇట్లా మీరు ఫొటోస్ మొత్తం బల్క్లోకి పంపించాలనుకుంటే డైరెక్ట్ పంపించవచ్చు కెమెరా ఓపెన్ చేసినప్పుడు టాప్లో ఒక విండోలో కనిపిస్తుంది ఏమే ట్యాప్ చేశారు అనుకోండి మీకు ఏదైతే ఈ బ్యాక్ కెమెరా ప్రివ్యూ ఉందో గా ఫ్రంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ స్క్రీన్లో కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బ్యాక్ కెమెరాస్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ కూడా మీకు ఒక టాప్ విండో కనిపిస్తుంది కదా కంట్రోల్స్ కావాలనుకోండి ఇది ఏమే ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కంట్రోల్స్ వచ్చేస్తాయి ఇవన్నీ మీకు బ్యాక్ కెమెరాస్ ఇక్కడ చూడవచ్చు వైడ్ యాంగిల్ ఏదోసరికి టూ ఎక్స్ ఇదొచ్చేసరికి నార్మల్ సో ఇవన్నీ మీకు ఫ్రంట్కి వచ్చేస్తే సో ఇక్కడ నుంచి మీరు సెల్ఫీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు టచ్ చేయకుండా తీసుకోవచ్చు పిక్చర్స్ అయితే ఉంటాయి ఇట్లా మనం యూజ్ చేయచ్చు బ్యాక్ కెమెరాస్ ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ కెమెరాస్ది నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది లాంచ్లో ఈ ఫ్లెక్స్ ఫ్లెక్స్ మోడ్ అంటారు శాంసంగ్ అయితే వీళ్ళు వచ్చేసరికి ఫ్లెక్స్ ఫామ్ మోడ్ ఇది ఏం లేదు జస్ట్ మనం ఫోన్ని ఫోల్డ్ చేస్తాం కదా హింజ్ హింజ్ మనకి స్ట్రాంగ్ ఉంటే అది ఏ యాంగిల్ నిలబడగలదు ఇది ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ వరకు ఇది నిలబడగలదని చెప్తున్నారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం టైం లాప్స్ వీడియోస్ ఇట్లా రికార్డ్ చేస్తూ ఉంటాం కదా టైం లాప్స్ కూడా వీళ్ళు లోపల కెమెరాలో మనకి కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు మనం స్కైని రికార్డ్ చేయడం లేకపోతే నైట్ ట్రాఫిక్ని రికార్డ్ చేయడం కానీ ఇలా రికార్డ్ చేస్తుంటాం కదా అట్లాంటి వాటికి కొన్ని మోడ్స్ కూడా ఇచ్చారు జస్ట్ మీరు టైం ల్యాబ్స్ అలా పెట్టేసి మనం ట్రైపాడ్ ఇట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫోనే ఒక ట్రైపాడ్ లాగా మనకు ఉపయోగపడుతుంది కాకపోతే ఇక్కడ బాటంలో స్క్రీన్ ఉంటుంది జాగ్రత్త పెట్టేటప్పుడు మీరు ఏమైనా రఫ్ సర్ఫేస్ మీద మరి గర్ గర్గ్గర్గ్గ పెట్టకండి కొద్దిగా ఏమన్నా సాఫ్ట్ బాగా పెట్టేసి ఇట్లా పెట్టేసేయండి రికార్డ్ చేయండి టైమ్ ల్యాబ్స్ అండ్ ఇంకొకటి ఫ్లెక్స్ మీడ్ ఫ్లెక్స్ మోడ్ మీకు యాప్స్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పారు కాకపోతే చాలా యాప్స్కి సపోర్ట్ చేయట్లేదు ఈవెన్ యూట్యూబ్ కూడా మనం ఓపెన్ చేసినప్పుడు ఫుల్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్లో పెట్టి దీన్ని ఫ్లెక్స్ చేస్తే మధ్యలోకి వచ్చేస్తుంది వీడియో ఒకవేళ మినిమైజ్ చేస్తారు అనుకోండి వీడియోని మినిమైజ్ చేస్తే మీకు టాప్లోకి వచ్చేస్తుంది అలా చూసుకోవచ్చు కానీ కంప్లీట్గా అయితే కష్టం నెక్స్ట్ ఇంకా దీనిలో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది దీనిలో బాక్స్లో థర్టీ త్రీ వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు హాఫ్ అన్ అవర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ చేస్తుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది బ్యాటరీ ఓకే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఈజీగా దీన్ని యూస్ చేయొచ్చు మరి హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది అండ్ ఈ ఫోన్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీన్ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ టెన్ వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో వస్తుంది ఫైవ్ జీ ప్రాసెసర్ మంచి ప్రాసెసరే మీకు గేమ్స్ కూడా అన్ని గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది అండ్ కెమెరా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ వామ్ అవుతుంది ఫోన్ మన చేతిలో పడుతున్నప్పుడు కొద్దిగా వామ్ అయితే అనిపిస్తుంది టెంపరేచర్ కనిపెట్టి చెక్ చేస్తే మాత్రం ఫార్టీ ఆ రేంజ్లో టెంప టెంపరేచర్ అయితే కనిపిస్తుంది కాకపోతే ఫోన్ చేతిలో అయితే కొద్దిగా వామ్ అయితే అనిపిస్తుంది అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు అప్పుడు బీజియా అయినా ఆడుతున్నప్పుడు ఈ స్క్రీన్లో ఆడుతున్నప్పుడు బాగానే ఉంది ఓపెన్ చేసి ఆడుతున్నప్పుడు గేమ్ బాగానే రన్ అవుతుంది కాబట్టి జైరోస్కోప్ అయితే అంత యాక్యురేట్గా వర్క్ అవ్వట్లేదు ఇక మీకు నార్మల్గా క్లోజ్ చేసి ఆడినప్పుడు డిఫరెంట్ ఉంది ఓ ఓపెన్ చేసి ఆడినప్పుడు డిఫరెంట్ ఉంది గేమ్స్ కూడా బాగానే రన్ చేస్తుంది అన్ని గేమ్స్ అయితే ఇది హ్యాండిల్ చేయగలరు ట్రిపులేట్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకేం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ ఉంటాయి ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ మీ స్టిపులేషన్తో వస్తుంది సిక్స్టీన్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది థర్టీన్ పిక్సల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి టూ ఎక్స్ వరకు మీరు నార్మల్ జూమ్ చేయొచ్చు ట్వంటీ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు అండ్ ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది కవర్ స్క్రీన్కి అండ్ లోపల ఓపెన్ చేసినా కానీ ఇన్నర్ డిస్ప్లేలో కూడా మీకు థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా రెండు థర్టీ టూ పిక్సల్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఈ కెమెరాస్ మీకు ఆన్లైన్ క్లాసులు వాటికి వీటికి జనరల్గా మీరు సెల్ఫీస్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి మోస్ట్లీ బ్యాక్ కెమెరాస్ అండ్ ఫ్రంట్ కెమెరాకి యూస్ చేయండి ఇంకా మీకు బెటర్గా ఫొటోస్ అయితే వస్తున్నాయి ఫొటోస్ చాలా అయితే తీసాం మీకు కొన్ని ఫోటో శాంపుల్స్ కనిపిస్తున్నాయి వచ్చి నార్మల్ కెమెరాతో తీసినవి ఇవ్వసారికి వైడ్ వైడాల్ కెమెరా కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది అండ్ మనకి టెలిఫోటో లెన్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి టూ ఎక్స్ వరకు ట్వంటీ ఎక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయకుండా డిజిటల్ డిజిటల్ జూమ్ కాబట్టి మీకు అంత క్లారిటీ ఉండదు అండ్ ఫ్రంట్ కెమెరాస్ కూడా మీకు పర్లేదు థర్టీ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరాస్ బ్యాక్ని ఫ్రంట్గా యూస్ చేస్తే ఇంకా మీకు బెటర్ ఉంటుంది లేకపోతే నార్మల్ కెమెరాస్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా నార్మల్గా మీకు బడ్జెట్లో ఉంటాయి కదా ఒప్పో కెమెరా అట్లనే పర్ఫామ్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా అండ్ వీడియో అయితే మీకు కే సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు బ్యాక్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా టెన్ ఎయిటీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ దీనిలో మనకి డ్యూయల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు మీకు బోటంలో సిమ్ స్లాట్ అయితే ఉంది మైక్రోస్టిక్ అక్కడ సపోర్ట్ ఏమి ఉండదు పెట్టుకుంటే మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవాలి త్రీ పాయింట్ హెడ్ ఫోన్ జాగ్రత్త మీకు ఏమీ ఇంక్లూడ్ అయితే చేయలేదు ఫైవ్ జీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఫైవ్ జీ సపోర్ట్ అయితే వస్తుంది ప్రెజెంట్ అయితే మనం ఇండియాన్ సిమ్ కూడా పనిచేస్తున్నాయి ఇండియా సిమ్లో పని పనిచేస్తుంది రెండు సిమ్ కార్డులు అయితే వేసాం బాగానే వర్క్ అవుతున్నాయి అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది కాల్ రికార్డింగ్ కూడా మనకి అవతల వాళ్ళకి వినిపించట్లేదు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అదేసి ఈ ఫోన్ ఇండియాకి వస్తుందా నాకు డౌటే ఎంత మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం ఈ ఫోన్ గురించి ఇండియాకి వస్తే ఇంకా మనం కంప్లీట్ డీటెయిల్గా అప్పుడు రివ్యూ అయితే నేను చేస్తాను ప్రైజ్ వస్తేంది బేస్ మోడల్ ఎయిట్ జీబీతో స్టార్ట్ అవుతుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో నైంటీ టూ థౌసండ్ దాకా ఉంటుంది ట్వల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ కూడా నాకు లక్ష రూపాయల పైన ఉంది ఒకవేళ ఇండియాకి ఇది అదే ప్రైజ్లో తొంభై రెండు ఆ ప్రైజ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైజ్కి వస్తా అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ప్రైజ్లో ఇంత మంచి ఫోల్డబుల్ ఫోన్ అయితే లేదు మ్యాక్సిమం ఇండియాకి అయితే ఆ ప్రైజ్ వీళ్ళు తీసుకున్నారు ఇండియాకి వస్తుంది రాదు డౌట్ అయ్యే ఫోన్ అయితే ఇది ఓవరాల్గా ఒప్పో ఫైన్ డెన్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకైతే వీళ్ళ డిజైన్ బాగా నచ్చింది కాంపాక్ట్ ఉంది సైజ్ అంటే యూజర్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ అయితే చేశారు అండ్ చాలా వరకు ఇంప్రూవ్ చేస్తారు ఫోల్డబుల్ ఫోన్ని అండ్ లోపల చాలామందికి డౌట్ ఉంటుంది ఈ డిస్ప్లే మనకి గీతలు పడతాయి అని చెప్పేసి థిన్ గ్లాస్ ఇవి మీకు నార్మల్ గీ గట్టిగా పెట్టి గీతలు పెడితే మాత్రం పడతాయి అది మాత్రం మైండ్లో పెట్టుకోండి అంటే స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు దీనికి స్క్రీన్ గార్డ్ ఉంది దీనికి స్క్రీన్ గార్డ్ ఉంది స్క్రీన్ గార్డ్ పీకేసి వాటిని నేను టెస్ట్ ఎప్పుడైతే ఎందుకంటే తీసుకెళ్తారు వాళ్ళు మళ్ళీ నేను డ్యామేజ్ అయ్యింది ఫోన్ని నాకైతే నచ్చింది ఒక్క ఒకరోజు యూస్ చేస్తాను నాకైతే ఈ ఫోన్ అయితే బాగానే నచ్చింది చూద్దాం ఇండియాకు వచ్చిన తర్వాత ఒకవేళ ఇండియాకు వస్తే అప్పుడు మనం ఈ ఫోన్ గురించి కంప్లీట్గా మాట్లాడదాం ఇది ఓవరాల్ కదా ఒప్పో ఫైవ్ హండ్రెడ్ అన్బాక్సింగ్ అని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వీడియో మీకు నచ్చిస్తే లైక్ బటన్ ప్రెస్ చేయాలి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫలి థ్యాంక్ ఫర్ వాచ్ ఫైవ్